వెల్కమ్ టు అమ్మా చిట్చాట్. ఈరోజు మనందరికీ ఇష్టమైన క్యారెట్ హల్వా గురించి చెప్పుకుందాం. క్యారెట్ హల్వా కొంతమంది గాజర్ హల్వా అంటారు. మరి ఏదైనా ఒకటే, ఇవి ఎన్నో పోషకాలు ఉంటాయి, ఏ విటమిన్ బాగా ఉంటుంది, చాలా హెల్తీ రెసిపీ. ఇది ఎలా చేయాలో తెలుసుకుందామా? మరి వీటికి కావలసినవి క్యారెట్లు, పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే చక్కటి కమ్మని తియ్యటి క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్లన్నీ శుభ్రంగా కడుక్కోండి. పైన కొద్దిగా పీల్ చేసేసుకొని ఇలా స్క్రాపర్ పెట్టి స్క్రాప్ చేసుకుంటే అంతా కూడా తురుము వచ్చేస్తుంది మనకి. అంటే మనకు కావాల్సింది క్యారెట్ తురుము. నేను సుమారుగా ఒక అరకిలో క్యారెట్లు తీసుకుంటే ఒక లీటర్ పాలు వేసుకున్నాను. పాలు ఎంతైనా కమ్మగా ఉంటాయి కదా, మన ఇష్టం. మంచి పాలు వేసుకుంటే చిక్కటి పాలు చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ తురిమిన తర్వాత వీటిని పచ్చివాసన పోవడానికని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో మనం వేపుకోవాలి. మరి ముందే వేపుకుంటే డ్రై ఫ్రూట్స్కి వేపడానికి మళ్ళీ నెయ్యి వేయాలి కదా. అందుకని ముందుగా మనం ఏం చేద్దాము, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి నేతిలోంచి తీసి పక్కన పెట్టుకుంటాం. అప్పుడు ఒకటే ప్యాన్ తోటి మనకి హల్వా మొత్తం అయిపోతుంది. అందుకని ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి తీసుకుంటున్నాను. జీడిపప్పు కూడాను పచ్చివాసన పోయే వరకు వేపితేనే కమ్మగా ఉంటుంది. కొంతమంది పచ్చి పచ్చి వేస్తారు కానీ అంత టేస్ట్ ఉండవు నా ఉద్దేశం ప్రకారం. డ్రై ఫ్రూట్స్ వేపడం అయిపోయింది, మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు క్యారెట్ని పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన నేతిలో వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. మా నానమ్మ అనేది ఎక్కడి నుంచైనా వాసన వస్తే అందులో ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, ఏంటి వాసన అని కూడా చెప్పేది. అట్లాగే మనకి మంచి వాసన ఎక్కడి వరకు రావాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళింట్లో ఏదో స్వీట్ చేస్తున్నారు అనుకునేటంతగా మంచి వాసన వచ్చే వరకు నేతిలో వేపండి. క్యారెట్ నేతిలో వేగుతూ ఉంది. మంచి వాసన రావాలన్నాను కదా, గుమగుమలు చక్కటి వాసన వస్తుంది. ఇప్పుడు క్యారెట్లోకి మనం ఏం చేయాలి, పాలు కావాలి. ఒక లీటర్ పాలు అంటే చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ పాలు. చిక్కటి పాలని పక్కపోయి మనం వేడి చేసుకొని ఎంత బాగా దగ్గర పడేటట్టుగా కాచుకుంటే అంత కోవాలాగా ఉంటుంది. అచ్చం కోవాను క్యారెట్ తురుము కలిపినట్టుగా రావాలి. అందుకని చిక్కటి పాలని ఈ వేగిన క్యారెట్లోకి వేసి కలుపుకోవాలి. కలుపుకుంటే మనకేం చేయాలి, నేతిలో వేగిన క్యారెట్ పాలల్లో ఉడికి ఆ పాలన్నీ పట్టి చక్కటి ముద్దలాగా తయారవ్వాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మంచి పాలు మంచి క్యారెట్లు. చూడండి పాలల్లో ఉడుకుతూ ఉన్నాయన్నమాట. పాలు లీటర్ పాలు ఏంటి అంత కొంచెం ఉన్నాయి అనుకుంటారేమో, నేను మేగడతా సహా వేస్తున్నాను. బాగా మరగబెట్టి మరగబెట్టి చిక్కటి పాలే పోయాలి. చూడండి ఆ పాలంతా అయ్యి మనకి ఒక కోవాలాగా అవ్వాలి. అప్పుడు వరకు బాగా ఉడకబెట్టండి, పాలల్లోనే ఉడకబెట్టాలి. పంచదార ముందే వేసేస్తుంటారు చాలామంది. అలా వేయడం మూలంగా ఏమవుతుందంటే పాలల్లో ఉడకదు. మీరే గమనించండి, ఏదన్నా చేసేటప్పుడు స్వీట్ ముందే వేసామనుకోండి అందులో ఉడకటం తగ్గిపోయి పాకం వచ్చేస్తుంది. అలా చేయకూడదు. పాలల్లో ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలి. మధ్య మధ్యలో మాడకుండా తిప్పుతూ ఉండండి. మీ అందరికీ తెలిసిన విషయమైనా ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. పాలు ఎందులో పోసినా సరే, పాయసం కానీ పొంగల్ కానీ ఏదైనా సరే మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు మంచి వాసన వస్తుంటాయి, అదే మాడితే చేదొచ్చేస్తాయి, మాడు వాసన వస్తాయి. ఆ పదార్థాలేమి మనం తినలేము కనుక మర్చిపోవద్దు. కొద్ది కష్టమైనా నేను చూడండి పొడిగాటి గరిటె పెట్టాను, అప్పుడు మనకి సెగ తగలదు. అట్లా పొడిగాటి గరిటె పెట్టి లేదా తెడ్డు పెట్టి కలుపుతూ ఉండండి. చక్కగా దగ్గరికి వచ్చేసింది చూసారా. అలా దగ్గరికి వచ్చిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేపుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని చక్కగాను గార్నిషింగ్ లాగా పైన కూడా కొన్ని వేసుకోవచ్చు. ఇంకా కావాల్సింది మంచి సువాసన కోసం, అరుగుదల కోసం యాలుక్కాయల పొడి. ఈ యాలుక్కాయలు వాసనకే కాదు మనకి డైజెషన్కి కూడా
మంచిది. మరి ఇంత స్వీట్ తింటున్నాం కదా, డైజెషన్ అవ్వాలంటే యాలక్కాయల పొడి కూడా జాడించాలి. ఈ జోడించేసిన యాలక్కాయల పొడి, పాలు, పంచదార, క్యారెట్ కలిపి మంచి గాజర్ హల్వా తయారైపోయింది. ఇది మనకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వడ్డన చేసుకుందాము. వెంటనే మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్, బెల్ ఆల్ క్లిక్ చేయండి. నేను చెప్పే మంచి మంచి వంటలన్నీ మీకు అందుతాయి.